గురుగారు గతంలో చాలా ఇంటర్వ్యూల్లోని వాటిల్లోని మీరు చాలా ఎన్నో విషయాలు చెప్పున్నారు కానీ ఇంతవరకు మీరు ఎక్కడ చెప్పినటువంటి ఏదైనా ఒక మంత్ర సాధన రహస్యాన్ని మా శ్రీ సన్నిధి ప్రేక్షకుల కోసం రూప జగదవన విధౌ విధ పాలిని రౌద్రీ సంహారే చా జగదిదమఖిళం క్రీడనం యా పరాఖ్య పశ్యంతీ మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణ రూప సాస్మద్వాచం ప్రసన్న విధి హరిగిరిచారాధి అలంకరో చాలా సంతోషం ఈ ఛానల్ పేరు శ్రీ సన్నిధి అని పేరు పెట్టారు శ్రీ అనే ఒక అక్షరానికి చాలా అర్థాలు ఉన్నాయి అందులో ఒక అర్థం ఏంటంటే శ్రింగ్ సేవాయాం సంస్కృతంలో క్రియాపదానికి మూల కారణమైనటువంటి దాన్ని ధాతువు అంటారు అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే రూట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ ఆ క్రియాపదాల్లో ధాతువు శ్రింగ్ అని ఒకటి ఉన్నది దాని అర్థం ఏంటంటే సేవించువారిని సేవించున్నది శ్రీ అంటే ఏమిటనమాట ఎవరైనా అమ్మ నువ్వు మాకు దిక్కు అని అమ్మవారిని సేవిస్తే ఆవిడ వాళ్ళని సేవిస్తుంది అందుకని అమ్మవారికి శ్రీ అని పేరు శ్రీ మాతాండంలో రహస్యం అన్నమాట అటువంటి శ్రీ సన్నిధి ఒకప్పుడు నేను వింధ్యాచలంలో చూశాను కాశీకి ఇంచుమించుగా ఒక వంద కిలోమీటర్ల దూరంలో అమ్మవారు వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉంటుంది ఈ సాధనలు ఆ రోజుల్లో ఒక సంవత్సర కాలం పాటు నేను ఒక మొక్కలో చెప్పాలంటే పిచ్చెక్కినట్టుగా చేసి తిరిగాం ఎక్కడికి వెళ్తే అక్కడ అమ్మవారి దర్శనం చేయాలి నాకు కొంచెం అమ్మవారు అంటే ఎక్కువ ఇష్టం అమ్మవారి తర్వాత అయ్యవారు అంటే ముందు లక్ష్మి తర్వాత నారాయణుడు పార్వతి పరమేశ్వరుడు సరస్వతి బ్రహ్మ ఇలా అమ్మవారిని ముందు చూసాక అయ్యవారిని చూడాలనే కోరిక ఉండేది అందువల్ల నేను అలా తిరుగుతూ తిరుగుతూ ఒకప్పుడు కాశీ వెళ్ళాం కాశీ దగ్గరలో ఉన్న వింధ్యాచలానికి వెళ్ళాను విశ్వాధిక వేద్య వింధ్యాచల నివాసిని అని లలితా సహస్రనామంలో అమ్మవారికి వింధ్యాచల నివాసిని అనే పేరు తతస్థ ఉనాశిష్యామి వింధ్యాచల నివాసిని అని దుర్గా సప్తశతిలో కూడా అమ్మవారు చెప్పింది దుర్గా సప్తశతిలో చిట్ట చివరిలో అమ్మవారు ఏమని చెప్పింది నేను వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉంటాను శుంభ నిశుంభుల్ని నాశనం చేస్తాను రాక్షసుల్ని చంపుతానని చెప్పింది ఓహో ఇన్ని శాస్త్రాలలో అమ్మవారు వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉన్నది అందున ప్రత్యేకంగా కాశీఖండంలో స్కాంద పురాణంలో ఉన్న కాశీఖండంలో కూడా అమ్మవారిని వింధ్యాచల నివాసిని అన్నారు వింధ్య పర్వతాల గురించి చెప్పారు కదా ఈ వింధ్యములు ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్ళాయి అని పరిశోధించితే కాశీ దగ్గరలో ఉన్న చోట మొదలుపెట్టి మహారాష్ట్ర వరకు ఉంటాయి ఆ శ్రేణి చాలా పెద్ద శ్రేణి వాటిని వింధ్యసాత్పుర పర్వతాలని ఇవాళ పిలుస్తున్నాం అప్పట్లో వింజ శ్రేణి అనేవారు అందుకని అక్కడికి నేను కాలిన అడకని వెళ్ళాను కాశీ నుంచి ఏ బస్సు లేదు కారు లేదు అయినా ఆ రోజుల్లో ఇంత పెద్దగా ఫెసిలిటీస్ కూడా లేవు కదా ఇప్పుడు అంటే కాశీ వెళ్ళిన వాళ్ళు ఏదో కారు పట్టుకొడుతున్నారు నేను ఆ రోజుల్లో నడిచి వెళ్ళాను గంగానది అక్కడి నుంచి కాశీ వస్తుందండి అది అందువల్ల గంగ అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది గంగానది తీరంలో వింధ్యాచరణ నివాసిని ఉంటుంది ఆ వింధ్యాచరణ నివాసిని చిన్న రూపంతో ఉంటుంది మహాస్వరూపిణి ఆవిడకు ఒక అద్భుతమైన మంత్రం చాలా ఇష్టమైన మంత్రం నవార్ణ మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముడాయ్ విచ్చే ఇది నవారణ మంత్రం ఈ నవార్ణ మంత్రాన్ని అక్కడ బాగా చేస్తారు తొమ్మిది అక్షరాల మంత్రాన్ని నేను ఈ ఓం ఐం హ్రీం క్లీం తర్వాత నవారణ మంత్రం బదులుగా ఈ వింజాచల నివాసియమ అని ఈ మంత్రానుష్ఠానం చేశాను తొమ్మిది రోజులు అక్కడే ఉన్నాను అక్కడ ఒక గొప్ప ప్రధాన అర్చకుడు ఉన్నాడు ఇప్పటికీ వాళ్ళు వంశం వాళ్ళు ఉన్నారు ఈ మధ్యన కూడా నాకు సన్మానం చేశారు ఆయన రోజు పంచదారు గుళికలు పెట్టేవాడు మీరు కాశీ వెళ్ళారు కదా కాశీప్రసాదం కాశీ పెట్టాను ఇంత గుళికలు పెడతారు అవి పంచదార పాకం పట్టినటువంటి చిన్ని చిన్ని తెల్లని గుళికలు తెల్లగా రుచిగా ఉంటాయి పంచదారవి కల్తీ లేకుండా తయారు చేస్తారు వాళ్ళు అలాంటివి రోజు పొద్దున్న షేరు అంటే ఇప్పుడు కేజీ అనమాట ఇన్సూరెన్స్గా నాకు ఇచ్చేవాడు కొద్దిగా నేను తిని మిగతాది అందరికీ పంచిపెట్టేవాడిని అది తప్ప వేరే ఆహారం లేకుండా తొమ్మిది రోజులు జపం చేస్తే అమ్మవారు అనేక అనుభూతులు ఇచ్చింది ఇప్పటికి కూడా ఓం ఐం హ్రీం శ్రీం వింధ్యాచల నివాసిన్య నమ అనే మంత్రాన్ని అక్కడికి వెళ్ళి జపం చేసిన వారికి అమ్మవారు అష్టమి నవమి చతుర్దశి ఈ తిథుల్లో దర్శనం ఉండే అనుభూతులు కలుగుతాయి ఎవరి అనుభూతి వారిది ఇప్పుడు ఆ ఇంతటి మంత్రానికి అమ్మవారు కనపడుతుందా అని అడిగేవాడు ఉండొచ్చు వాడి కనబడు నాకు కనపడింది నీకు కనపడింది నేనేం చేస్తాను ప్రహ్లాదుడికి కనపడినటువంటి నరసింహస్వామి ఇవన్నీ కనపడలేదు పోయే కాలం వచ్చినప్పుడు కనపడ్డాడు అంటే ఎప్పుడో ఒకప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు ఎంత నాస్తికుడిగా కనపడతాడు కానీ భక్తితో చేస్తే కనపడతాడు కాకపోతే పదే పదే మీకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు నాకు కానీ మీరు అడిగారు కదా పది మంది ధరిస్తారు కాబట్టి చెబుతున్నాను ఇప్పటికీ ఆ అనుభూతిని మర్చిపోలేకపోతున్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అక్కడ తొమ్మిది రోజులు ఉన్న తర్వాత సరిగ్గా మళ్ళీ నాకు చతుర్థశ వచ్చింది నేను ఎప్పుడు ప్రారంభించానో గొ తెలీదు కానీ వరసగా కొంతకాలం చేశాను తొమ్మిదో రోజు జపం చేసిన మరునాడు చతుర్దశి తెల్లవారుజామున నేను ఇక్కడ అష్టభుజ అనే పేరుతో ఉన్నాను అక్కడికి వెళ్ళు నాయనా అన్నది అప్పుడు బయలుదేరి వెళ్ళాను ఈ వింధ్యాచల నివాసిని ఆలయం నుంచి ఇంచుమించుగా నాలుగు లేక ఐదు కిలోమీటర్ల దూరంలో మధ్యలోనేమో కాళికాదేవి ఉంటుంది ఆ తర్వాత ఈ అష్టభుజాదేవి ఉంటుంది చిన్న గుహలో ఉంటుంది సన్నగా ఉన్నవాడు వెళ్ళవచ్చు లావుగా ఉన్నవాడు కూడా దూరే పెడతాడు అష్టభుజాదేవి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ప్రేమ నన్ను గౌరవించారు నా దగ్గర ఎప్పుడు పెద్దగా డబ్బులు వెళ్ళడం డబ్బులు తీసుకోవడం ఇలాంటివి ఉండేవి కావు అప్పుడు డబ్బులు లేకుండానే వెళ్ళాను ఏ రూపాయి లేకపోయినా అక్కడ పది రోజులు ఉన్నాను చతుర్దశి నాడు మాత్రం అష్టభుజాదేవి సన్నిధానంలో నవార్ణ మంత్రాన్ని అంటే ఓ మైం రీం క్లీం చాముండా ఏ విచ్చే అనే మంత్రాన్ని జపం చేసినటువంటి వాళ్ళకి అమ్మ ఏదో రూపంలో దర్శనమిస్తుంది దర్శనం చేసుకున్నవాడు దీన్ని స్వార్థానికి వినియోగించుకోకుండా ఉంటే ముక్తి పొందుతాడు ఇవాడు మీకు ఉంది కొద్దిగా వచ్చిందండి ఇక అక్కడి నుంచి వాడు నేనే దేవుణ్ణి అంటాడు ఈ మానవుడికి దగ్గర ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే నాలుగు రోజులు జపం చేశాక ఏదో కొద్ది శక్తి వచ్చింది అనుకోండి ఈ ఎక్కడి నుంచి వీడో పీఠం నేనే దేవుణ్ణి అన్ని వదిలిపెట్టి ఆ దేవుడిని వద్దునన్నీ జపం చేయి అంటాడు దానివల్ల తాత్కాలికంగా ధనం వస్తుంది కీర్తి వస్తుంది చివరికి పతనం వస్తుంది అందుకని ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కొంచెం జంకుతూ ఉంటాను నేను భగవతి యొక్క అనుగ్రహం వల్ల భగవద్ అనుగ్రహం వల్ల ఆ దురహంకారం నాకు రాదని ఈ మంత్రానుష్ఠానంతో లౌకిక ప్రపంచంలో పడి భ్రషుడు నాకు ఒక నమ్మకం ఏదేమైనా వింజ్యాచరణ వాసినికి వెళ్ళండి దర్శనం చేసుకుని తరించండి అన్నీ కాకపోయినా కనీసం అక్కడ అయ్యిం అనే బీజం చెప్పించినా చాలు ఐం వాగ్బీజం దానివల్ల వాక్శుద్ధి కలుగుతుంది నివాసిని దగ్గరలో అష్టభుజాదేవి ఖాళీ కోఫ్ అనడు కోఫ్ అంటే గుహ హిందీలో కోఫ్ అంటే అది గుహ అని అర్థం అనమాట అదే కోఫ్ అని కూడా అంటాం తప్పనిసరిగా అక్కడికి వెళ్ళండి